హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడలు వంటలు. ఈరోజు మనం ఒక కబోర్డ్లోని మనం మళ్ళీ అరల్లాగా ఒక వార్డ్రోబ్ లాగా చేసుకుందాం. దానికోసం మన దగ్గర ఇలాగ క్లాత్ చూసారు కదా, ఇలాంటిది మనకి బెడ్షీట్ కానీ డోర్ కర్టెన్ కానీ ఏ క్లాత్ ఉన్నా కూడా తీసుకోండి. ఇలాంటి పాతది వాడేసిన క్లాత్లు ఇలాగ మన దగ్గర అట్లు ఉంటాయి కదా, ఇలాంటి అట్లు మనకి ఏ సైజు కావాలంటే మన కబోర్డ్కి తగ్గ సైజులు మీరు ఎవరికి ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకోవచ్చు. ఇవి నేను ఇది 14 ఉంది, ఇది తీసుకున్నాను నేను. మన ఇష్టమే ఏ సైజు అయినా తీసుకోవచ్చు. కొంచెం కరెక్ట్గా ఏ సైజు మీరు తీసుకున్నా మూడు కరెక్ట్గా ఒకే సైజులో ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఇలాగ అట్లు తీసుకున్నాం కదా, ఇవి ఒక పక్కన పెట్టుకుందాం. ఈ క్లాత్ని మనం ఈ అట్టకి మనకి సరిపోయిన సైజు కట్ చేసుకోవాలి. ఇలాగ మనకి ఏది క్లాత్ ఉందో ఆ క్లాత్ ఇలా కరెక్ట్గా పెట్టుకొని ఇలా రెండు ముక్కలు కలిపి మనం కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు హైట్ ఎంత ఉందంటే మనది 14 ఉంది కదా, ఇది ఇది నాకు ఇది 14 ఉంది. చూసారా, మన ఇష్టమే ఎంత ముక్క కావాలంటే అంత ముక్క తీసుకోవచ్చు మన కొబ్బర్లు బట్టి. నేనైతే ఇది 14 తీసుకున్నాను. ఇటు 14 ఉండేటప్పుడు ఈ క్లాత్ ఏమో ఇటు 10 అటు 10 తీసుకున్నాను. ఏదన్నా చూసారా, ఇది ఇటు సైడు 10. ఇలా రెండు క్లాత్లు కరెక్ట్గా పెట్టండి, రెండు మడతల మీద మనం తీసుకోవాలి. ఇటు సైడు 10 ఉండాలి చివర. ఇంకోండి, ఇది 10 ఉంది. చూసారు కదా, 1 నుంచి 10 వరకు ఈ 10 ఉంది కదా, ఇక్కడ వరకు 10 ఉంది. ఇక్కడ నుండి మనం ఈ కార్డు పెట్టుకోవాలి. ఇటు 10 ఉంది, అలాగే ఇది 14. ఇటు కూడా మనం ఒక 10 తీసుకోవాలి. ఇదిగోండి, ఈ సైడ్ కూడా ఈ అట్ట తర్వాత ఇదిగోండి 10 ఉంది. 10 ఉంది కదా, ఇది సరిపోతుంది. ఇంత వెడల్పులో మనం తీసుకుంటే బాగుంటుంది. నేను అలాగే తీసుకున్నాను, ఇటు 10 అటు 10 మధ్యలో 14 అట్ట మనకి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇవి ఇది కరెక్ట్గా ఇక్కడ చూసుకొని అట్ట దగ్గర మనం ఇలాగ ఇది కట్ చేసేసుకోవాలి. అర్థమవుతుంది కదా, ఈ రెండు ముక్కలు నాకు జాయింట్ అవ్వలేదు అందుకే ఇలా కట్ చేసి మళ్ళీ నేను కుట్టుకోవాలి. ఇది కట్ చేస్తాను, ఇలా పెట్టుకోను. ఇలాగ మన ముక్కలు ఇదే సైజువి మూడు ముక్కలు కట్ చేసుకోవాలి మొత్తం. ఇలా ఉంది కదా, ఇక్కడ కొంచెం లోపల కుడతాం కాబట్టి 1 ఇంచు ఎక్కువ ఉంచి కట్ చేయాలి. చూసారా, ఇక్కడ అంచులు కూడా కుట్టాలి, కాకపోతే దీనికి అంచులు ఉన్నాయి, ఫ్రేమ్ ఉంది కాబట్టి మనం కుట్టక్కర్లేదు. కాబట్టి దీనికి అందుకే మనం కరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. ఇలాగ ఇక్కడ మాత్రం 1 ఇంచు ఎక్కువ ఉండేటట్టు మనం ఇలాగ కట్ చేసుకోవాలి. ఒక ఇంచు ఉంటే సరిపోతుంది. ఇది ఇక్కడ ఉంది కదా, దీనికంటే 1 ఇంచు ఎక్కువ మనం కట్ చేసుకోవాలి. లోపల కుట్టుతాం కదా అందుకోసం. ఇలాగా ఇక్కడ వరకు కట్ చేసుకున్నాం, మీకు చూపిస్తాను కట్ చేసాక. ఇవ్వండి, అలాగా ఇలాంటి సైజు ముక్కలు మొత్తం మనం 3 ముక్కలు తీసుకోవాలి. చూసారా, ఇలాంటివే 3 ముక్కలు నేను తీసుకున్నాను. ఇదిగోండి, మొత్తం 3 ముక్కలు. ఇదొకటి, ఇంకా అది కట్ చేద్దాం. ఇదొకటి, ఇదిగోండి అదే సైజు మధ్యలోని 14 ఇటు 10 ఇటు 10 నాకు మొత్తం 3 ముక్కలు. ఇలాగ 3 క్లాత్లు ఇలా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం వార్డ్రోబ్ లాగా చేసుకోవచ్చు. ఇవి 2 కదా, ఇప్పుడు ఇది కట్ చేసి చూపిస్తాను మీకు.
ఇంకా చూసారు కదా, ఇలాగ అట్టు పెట్టి మనం ఇలాగ ఒక ఇంచు ఎక్కువ ఉంటుండగా కట్ చేయాలి. ఇంకా ఇలాగ అంతా కట్ చేసుకోవాలి. ఈ చివరి వరకు కూడా మనం అలా కట్ చేసుకోవాలి. ఇది బాగుంటుంది. మనకి వెంటనే అందాలి అనుకునే బట్టలు, ఏవైనా హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటివి ఏవైనా మనం ఈ వార్డ్రోబ్లో పెట్టుకోవచ్చు. చూపిస్తాను. ఇలాగ ఈ చివరి వరకు కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసాం కదా, ఇది మీదది వేస్ట్. ఇది మనకు అవసరం లేదు. ఇవ్వండి, మనం తీసుకున్న రెండు ముక్కలు ఇవి. ఈ రెండు కూడా ఇలా వెనక్కి తిప్పి జాయింట్ చేయాలన్నమాట. ఇక్కడ మీకు ఆకుట్టు కూడా చూపిద్దామని ఇలా నేను ఈ జాయింట్ చూపిస్తున్నాను. ఇలాగ ఇలాగా మిషన్ ఉంటే మిషన్తో కుట్టేయచ్చు, లేనప్పుడు సూది దారం తీసుకొని ఇలాగ చూపిస్తాను. ఇంకోండి, ఈ రెండు ముందు జాయింట్ చేయాలి. ఇలా పట్టుకొని చూసారా, మనం చేతికుట్టు కూడా నేర్చుకుంటే మంచిది కదా. ఇలాగా కుట్టండి. ఇది పెద్ద వార్డ్రోబ్కే కాబట్టి మనం ఇలాగా వాల్గా ఇలా వేసేయచ్చు. ఇలా జస్ట్ చాలా బాగుంటుంది ఇది. మన కబోర్డ్ లోపల మనకి యాంగర్స్ అవి పెట్టుకుంటాం కదా, అక్కడ ఇది పెట్టారనుకోండి, హ్యాండ్ బ్యాగ్స్ కానీ చిన్నపిల్ల డ్రెస్సులు రెగ్యులర్గా వాడేవి అన్నీ మనకు అందుబాటులో దొరుకుతాయి. చూసారు కదా, ఇలాగ ఇలాగా కుట్టేయచ్చు. అంతా కూడా మనం ఇలాగే కుట్టుకుందాం. ఇలాగ సూది ఇలా పెట్టి ఇలా అంటే అయిపోతుంది. ఇదంతా ఇలాగ అతికినట్టు అంతా కుట్టియాలి. అంతా కుట్టే ఇవ్వండి, ఇది తర్వాత కుట్టుకుందాం, చూపిస్తాను. అంతా ఇవ్వండి, ఇలాగ వస్తుంది. కుట్టిన తర్వాత ఇలాగ వస్తుంది అన్నమాట. ఇలాగ వచ్చిన తర్వాత మనం ఇందులో ఇక్కడ ఇలాగ అట్ట పెట్టుకొని ఈ అంచు కూడా మనం అతుక్కోవాలి. ఇది ఉంది కదా ఈ సైడ్, ఇది ఇది కూడా మనకు కలిపి కుట్టేసుకోవాలి. ఈ సైడ్ కూడా చూపిస్తాను. ఇది కుట్టిన తర్వాత ఈ సైడ్ మనకు ఆల్రెడీ అతికే ఉంది కదా, ఇటు మనం అతకక్కర్లేదు, ఈ సైడ్ అతుక్కోవాలి. ఇది కుడదాము, చూపిస్తాను. ముందు కుట్టింది చూపిస్తాను. అలా కుట్టిన తర్వాత ఇవ్వండి, ఈ సైడ్ ఈ సైడ్ కూడా అతికేసాం కదా. ఇప్పుడు ఇది మనకి అట్ట ఉంది కదా, ఈ అట్టని ఇప్పుడు మన రెండు క్లాత్లు కదా అతికాం, ఈ రెండింటి మధ్యలో ఇలా పెట్టుకోవాలి. ఇలాగా పెట్టుకొని ఇగో ఇటు 10 ఇంచీలు ఉంచాను కదా, ఈ 10 ఇంచీలది ఇలా పెట్టి ఇగో ఇలా కుట్టాలి. చూసారా, ఇలా జస్ట్ ఇప్పుడు కుట్టేని ఆ కుట్టే చూపించింది కుట్టే. అలా కుట్టేస్తే మనకి ఇక్కడ ఇదిలాగా వస్తుంది. ఇటు కూడా ఈ 10 ఇంచీలది ఇలా మడత పెట్టి చూసుకొని ఈ అంచు కూడా ఇలా కుట్టాలి. చూపిస్తాను ఈ కుట్టు మీకు. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనకి ఇది ఇలాగా వస్తుంది. చూసారా, ఇలా ఓపెన్ చేసుకుంటే ఇందులోకి మనం ఈ ప్లాంట్ని పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి స్టిఫ్గా ఒక అరలాగా వస్తుంది అన్నమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో. కరెక్ట్గా మనం కుట్టేసాం కాబట్టి ఇది కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇలా అంచు ఇలా ప్లాంట్ ఇలా పెట్టేసుకోవడం, ఇంకేం లేదు. చూసారు కదా ఎంత బాగుంటుందో. ఇది సింపుల్గా అన్ని మన ఇంట్లో ఉండేవే వేస్ట్. ఇంకా మనం పడేసిన బెడ్షీట్లు పాతవి, ఈ ప్లాంట్లు అంటే మనం ఏవోటి కొంటూనే ఉంటాం కదా, మా బాటతో వస్తాయి మనకి అట్టడప్పుడు, అవి ఉంచుతుంటాను నేను, దేనికైనా అవసరం ఉంటాను. చూసారా ఇలాగ వస్తుంది అన్నమాట. ఇలాగ ఇలాగ వస్తుంది, వచ్చింది కదా. చూసారు కదా ఇది
ఇది ఒకటి తయారైంది కదా. ఇప్పుడు మనం ఇది కూడా మీకు ఇది నేను కుట్టి చూపిస్తాను. ఇది ఉంచాను కదా, ఒకటి అయింది మనకి, రెండు నేను రెడీ చేశాను, ఇంకొకటి కుట్టాలి, కుట్టి చూపిస్తాను. ఇది కూడా సేమ్ ఇప్పుడు చూపించినట్టుగా ఇలా తయారు చేశాను. అంచులను కుట్టేసుకొని ఇలాగ ప్లాంట్ పెట్టేసుకోవడం. ఆల్రెడీ మనకి రెండు రెడీ అయిపోయినట్టే చూసారా, ఇది ఇలా అన్నమాట. ఇవన్నీ మీకు క్లిప్ పెట్టి జస్ట్ చూపిస్తాను. రెండు అయ్యాయి కదా, ఇప్పుడు ఇది మనం కుట్టుతానని చెప్పాను కదా, చూపిస్తాను. ఇది నిలువు ఎలాగ ఇలాగ అతుకుదాము. ఇది కుట్టిన తర్వాత మనం ఇక్కడ కూడా ఈ సైడ్ కూడా ఇవ్వండి, ఈ సైడ్ కూడా కుట్టేసుకోవాలి. ఇది కూడా అంతే ఈజీ, ఇంకేం లేదు. ఇలా సూట్ పెట్టేసుకొని చూసారా, ఇలా పెట్టాను కదా, ఇలా ఇలా పమ్మకం అంటాం కదా, ఇలా జస్ట్ ఇలా సూదంతా ఇలా కుట్టేస్తే వెంటనే మనకు అయిపోతుంది. ఇది పెద్ద కష్టమే లేదు ఈ కుట్టు. ఇలా లాగేసాం అనుకోండి, ఇక వచ్చేసింది, సగం వచ్చేసింది. ఇంకొంచెం ఉంది, ఇది కూడా మీకు కుట్టి చూపిస్తాను. ఇలా మంచి ఇలా కుట్టేస్తే మనకి ఇది జాయింట్గా ఉంటుంది. అందుకని అన్ని మొత్తం మనం రెండు మడతలు పెట్టుకున్నాం కదా క్లాత్. కొలతలు అంటారా మీరు, మీకు అబ్బొడ్డుకు సరిపోయినంత మీ దగ్గర అట్టు ఉంటుంది కదా, ఏ అట్టు సైజు ముక్కలు ఉంటే ఆ సైజు బట్టే మనం మధ్యలోనే ఓ అట్టు సైజు పెట్టుకోవాలి. ఇటు అటు సేమ్ సైజు క్లాత్ పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. ఏవైనా ఇవ్వండి, అయిపోయింది ఇది చూసారు కదా. అక్కడ ముడి వేసేద్దాం, ఇలా తిప్పి ఇలా ముడేసి ఇది కట్ చేసేద్దాం. ఇవ్వండి, ఇది అయిపోయింది. ఈ నిలువుది కూడా మనది ఇది ఉంది కదా, ఇది కూడా కుట్టేశాక తిరిగేసి చూపిస్తాను. ఈ సైడ్ ఎలాగా ఇలాగ ఉంది కాబట్టి మనం కుట్టక్కర్లేదు, మధ్యలో అట్ట పోసినే కొట్టాలి. అది చూపిస్తాను మీకు ముందు ఈ నిలువుది కుట్టేసి. ఇలాగా ఈ చివరి వరకు కుట్టాం కదా, మిషన్తో కూడా కుట్టచ్చు, మిషన్ ఉంది కానీ చేతి కుట్టుతో చూపిద్దామని. ఇలా కుట్టాం కదా, ఇది ఇక్కడికి కట్ చేసేసి ఇది ఉల్టాలో ఉంది కదా, ఇది కరెక్ట్గా ఇలా చేసేసుకోవాలి. ఈ సైడ్ కూడా నేను కుట్టాను కదా, చూపించాను మీకు. ఇది ఇప్పుడు మనం అంతా ఇలా తిరిగేసేసాం కదా, చూసారా మొత్తం క్లాత్ ఇలా వస్తుంది. ఇప్పుడు దీనికే మనం ఇది ఉన్నాయి కదా, ఇవి నేను ఆల్రెడీ రెండు క్లాత్లు కుట్టాను. ఇప్పుడు మనం ఇవి అట్ట కోసం ఎలా కుట్టాలి అని మీకు చూపిస్తాను. ఇటు కూడా ఇటు కూడా కరెక్ట్గా ఇటు పది అటు పది నేను పెట్టుకున్నాను. అలాగే మీరు కూడా మీకు నచ్చిన హైట్ పెట్టుకోవచ్చు. ఇలా వస్తుంది మాట ఇది చూసారా, మనకి ఇలా ఇలా ఇటు ఇటు కరెక్ట్ క్లాత్ చూసేసుకొని ఇటు ఎంత పెట్టుకున్నాం అటు అంతే ఉండాలి కాబట్టి మనం ఒకసారి కొలుసుకుందాం. ఇదిగోండి ఇటు పది ఉంది, అలాగే ఇటు కూడా పది ఉంది. ఇది ఇలా ఉంది కదా క్లాత్, ఇది ఇలా తీసుకొని ఇక్కడ మనం చాక్ పీస్తో ఇలాగా గీరు గీసుకోండి. ఎక్కువ అక్కర్లేదు అంటే మనకి కుట్టు ఎలా కుట్టాలో తెలియడం కోసం అలా చాక్ పీస్తో గీసుకొని ఈ ప్లాంక్ తీసేయండి. తీసేసి ఇలాగ అంచుకే
ఇంకా మరి మనం ఎక్కువ ఏం పెట్టి ఎక్కలేదు క్లాత్. ఇలా వేయించుకే ఇప్పుడు మనం గీసుకున్నాం, చాక్ పీస్తో గీసుకున్నాం కదా, అది ఈ అంచుకి జస్ట్ అలాంటి కుట్టే మనం వేసేసుకోవాలి. ఇవ్వండి ఇలా సూది పెట్టుకొని ఇలా పట్టుకోండి, ఇలా సూతి ఇలా మనం అంచుకి అలా కుట్టుకొని వెళ్ళిపోవడమే. చూసారా ఇలా ఇది ఇలా నిలువుగా ఇక్కడ వరకు ఇలా కుట్టేయాలి. ఇలాగా ఇక్కడ వరకే కదా, కొంచెం ఉంది కదా, ఇది కుడదాం. చూసారు కదా ఇది ఇచ్చే వరకు ఇలా కుట్టాను, కారం ఎక్కించాను అందుకోసం. ఇలాగ ఎప్పటి నుంచి కబోర్డ్స్ అందేటట్టు ఉండవన్నీ నిండిపోతున్నాయి, మీద వందో కిందదేమో వంగలేమో, అందుకోసం ఈ మధ్యలోకి ఇలాంటిదో తయారు చేద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. ఎలాగా చేస్తాను అనుకున్నాను కదా అని వీడియో తీసుకున్నాను. మీరు కూడా ఇలాగా బెడ్షీట్లు కానీ డోర్ కర్టెన్స్ కానీ ఏదైనా మనం కొన్ని రోజులు వాడే పక్కన పెడేస్తాం కదా, ఎక్కువ రోజు చూస్తాము అప్పుడు అలాంటివి ఇలాగా కుట్టుకుంటే బాగుంటుంది. చూసారా మనం కుట్టింది ఇలా వచ్చింది అలా కుట్టడం వల్ల, ఇది కుట్టాం కదా ఇలా. అలా సేమ్ ఇటు కూడా ఇక్కడ కూడా మనం అలాగే కుట్టాలి. కాకపోతే మనం ఈ మనం ఏ అట్ట తీసుకున్నాం అది కొలత పెట్టేసుకోవాలి. ఇక్కడ వరకు వచ్చింది, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగ కుట్టుకోవాలి. ఇవ్వండి ఇలాగ ఇక్కడ మనం చాక్ పీస్తో ఇప్పుడు అక్కడ ఎలా గీసుకున్నాం ఇవ్వండి, ఈ క్లాత్ మీద అట్టలా పెట్టుకొని ఈ సైడ్ 10 ఇంచులు ఉంచుకున్నాను కదా నేను, ఆ 10 ఇంచులు ఇది, ఆ 10 ఇంచుల మీదే మనం కుట్టాలి. ఇవ్వండి ఇక్కడ ఈ అట్ట ఉంది కదా అట్ట తీసేసి కుట్టుకుందాం, కాకపోతే మనకి తెలియడం కోసం ఇలా చాక్ పీస్తో గీర్ పెట్టుకోవాలి, అప్పుడు మనం ఎక్కడ కొట్టాలని మనకు తెలుస్తుంది. చూసారు కదా తెల్లగా చాక్ పీస్తో ఇలాగ మంచే జస్ట్. ఇప్పుడు ఇది కూడా తీసేసి ఇప్పుడు ఈ సైడ్ ఇటు ఎలా కుట్టాము ఇలా మడత పెట్టి ఇలా జస్ట్ కుట్టిసాం కదా ఇది, అలాగే ఇది కూడా ఇలా మడత పెట్టి ఇలాగే మీదకే ఇంకా ఉల్టా సీద ఏమి ఉండదు, ఇది సైడ్కే వెళ్ళిపోతుంది. ఇవ్వండి మనం ఇప్పుడు గీసుకున్న తెల్ల సొద్దు ముక్కది కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇలా కుట్టుకుందాం ఇలాగా. చాలా బాగుంటుంది ఇది, ఇటు నుండి ఇలా కుట్టేసాం అనుకోండి మనం చెయ్యి ఎటు వీలైతే అటు మొదలు పెట్టుకున్నాం కదా. ఇది చాక్ పీస్ గీసాను, ఇలా కుట్టి ఇలాగ చూసారా ఇలా నేస్తే వెంట వెంట మీకు చూపిస్తున్నాను. ఇది ఈజీ అందుకోసం, పూర్తిగా మీకు తెలియాలి కదా అందుకోసం. ఇలా ఇంకెంతే ఉంది కదా కుట్టేద్దాం. ఇలా కుట్టేయడం వల్ల మనకి అట్ట పెట్టుకోవడానికి సేఫ్టీగా ఉంటుంది, అట్ట కదలకుండా ఉంటుంది మధ్యలో, అది మనకి ఆ కబోర్డ్కి అరలాగా ఉపయోగపడుతుంది. అదే ఇలాగా చివరి వరకు వచ్చింది కదా, ఇక్కడ ముడేసి ఇది ఆరం తెంపేసుకుందాం. ఇలా కట్ చేసి తీసేస్తే అయిపోయింది. చూసారా ఇప్పుడు మనం కుట్టింది ఇది, ఇది ఇలాగ వచ్చింది కదా ముందు కుట్టింది. ఇదిగోండి ఇది ఇలాగ ఇలాగ వచ్చింది. ఈ సెంటర్లో మనం ఈ అట్టని పెట్టుకోవాలి, ఇది రెండు పొరలు కదా. ఇంకెక్కడ మనం కుట్టక్కర్లేదు, ఇలా పెట్టేసి ఉంచేసుకుంటే సరిపోతుంది. ఇది లోపల వైపు ఉండిపోతుంది కదా, చూడండి ఇప్పుడు ఇలా అట్ట పెట్టాక మనకి ఎలా వచ్చిందో చూడండి. ఇగో ఇది మోడల్ చూసారు కదా ఇలా వచ్చింది కదా, ఇది ఒకటి, అలాగే ఇది ఒక పీసు సేమ్. కొలతలన్నీ మన ఇష్టం, ఇది పెద్దగా చూడక్కర్లేదు, మన కబోర్డు బట్టి మనం తీసుకునే అట్ట బట్టి ఏ కొలతైనా తీసుకోవచ్చు. కాకపోతే కుట్టడమే తెలియాలి, ఇలా రెండు మడతలతో
క్లాత్ కుట్టుకోవాలి, మధ్యలో ఈ కుట్టోటి కుట్టాలి. ఉండు, ఓకే, క్లిప్పులు నేను అడిగేటప్పుడు అందిద్దు ఉండు నాన్న. ఇలాగ చూసారు కదా, ఇలా మొత్తం 3 పీసులు తీసుకున్నాం. ఇప్పుడు ఇదొని చూసారా, మీద ఇది ఒకటి ఉంది కదా, దీనికి అట్టది ఉంది ఇది, ఇక్కడ ఇది దీనిది చివర ఇక్కడ పెట్టాలి. చూపిస్తాను మీకు. ఏది నాన్న క్లిప్ ఇవ్వరా, గివ్ మీ, థ్యాంక్ యూ. ఇంకోటి ఇలాగా మీకు ఐడియా రావడం కోసం క్లిప్పులు పెడుతున్నాను. ఓకే కదా, ఇలాగా చూడండి, ఇలా క్లిప్పులు పెట్టాం కదా. అలాగే ఇక్కడ కూడా అట్ట దగ్గర ఈ సైడ్ ఇక్కడ మనం కుట్టేసాం కదా, ఇప్పుడు అట్ట దగ్గర అది ఈ చివర, ఇది క్లాత్ ఉంది కదా కిందది, దీనిది చివరి క్లాత్. ఈ చివరిని మనం ఇక్కడ పెట్టుకోవాలి ఈ అట్ట దగ్గర. ఇది మీదకి ఇలాగే ఉంటుంది, ఇక్కడ చూసారు కదా, ఇలాగ ఇటు క్లిప్పులు పెట్టాను, ఇక్కడ ఒక క్లిప్ పెట్టాను, 3. ఇప్పుడు మీకు ఐడియా వచ్చి ఉంటుంది చూడండి, ఇలాగ చూసారా అరలాగా వచ్చింది కదా. మనం ఎక్కడ పెట్టామంటే ఇదిగోండి, ఇది మనం అట్ట ఇటు పది ఇంచులు పెట్టాను కదా, అది ఈ అట్ట దగ్గరే మనం ఇక్కడ కుట్టుకోవాలి. మీకు కుట్టి చూపిస్తాను, ఐడియా కోసం క్లిప్పులు పెట్టాను. ఇదిగోండి అరలాగా వచ్చింది చూసారు కదా, ఇలా చూపిస్తాను, చూసారా ఇది అరలాగా వచ్చింది కదా, ఇలాగా అర. ఇంకోటి కూడా మనం అలాగే అతుకుదాం. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఈ అట్ట ఉంది కదా, అట్ట దగ్గర ఇది ఈ క్లాత్ ఇలా ఉంచేసి ఈ అట్ట దగ్గర ఈ చివర ఉంది కదా, ఇది మన 10 ఇంచులు ఉంచింది, దీని చివరికి ఇలా పెట్టాలి. ఇలా మనం సూది దారం వేసి కుట్టాలి. మీకు ముందు క్లిప్పులు పెట్టి చూపిస్తాను సైజు, అది డిజైన్ కూడా కుట్టడం కూడా చూపిస్తాను ఐడియా కోసం. ముందు చూసారా ఇలా వచ్చింది కదా, ఇదిగోండి ఇలాగా ఇటు సైడ్ కూడా సేమ్ ఇదిగోండి, ఇది అట్ట కదా, ఇది అట్ట దగ్గర మనం కుట్టిన కుట్టుది. దీనిది మాత్రం ఈ చివర ఉంటుంది కదా, అదే పెట్టాలి మనం ఇక్కడ ఈ 10 ఇంచులు క్లాత్. ఇలా ఇక్కడ మన కుట్లు వేయి అలేద్దాం. ముందు మీకు ఐడియా కోసం ఇలా చూపిస్తున్నాను, మళ్ళీ క్లిప్ తీసి ఇక్కడే సూది దారం వేసి కుడదాం, చూపిస్తాను. చూసారా మన కబోర్డు వార్డ్రోబ్ తలకు అల్లు రెడీ అయిపోయి, ఇలా చూడండి చూసారా, ఇదో కర ఇదో కర తెలిసింది కదా. ఇదో ఎంత బాగున్నాయో, ఇలా మనం కబోర్డ్లోనే ఇలా పెట్టుకుంటే ఈ అరల్లో మనం ఏవైనా కొన్ని రెగ్యులర్గా వాడినవి హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు, చూసారు కదా. ఇప్పుడు మనం ఈ క్లిప్పులు తీసి సూది దారం వేసి కుడదాం. ఇవ్వండి ఇవి తీసేసి కుడదాం. ఈ ఫస్ట్ పెట్టిన క్లిప్పులు ఇవ్వండి తీస్తున్నాను, ఇలాగ కలిపి కుడదాం. ఇప్పుడు మొదట మనం ఎలా కుట్టామో అలాగే కుట్టేస్తే సరిపోతుంది. ఇవ్వండి ఇలా కొంచెం ఇది వెనక్కి మనం ఇలాగ క్లిప్పులు తీస్తాం. చూసారా ఇది గట్టి కుట్టు వేయాలి, వెనక్కి మనం ఇలాగ సూదిని వెనక్కి పొడవాలి. మనం పొడిసిన కుట్లోనే ఇలా తీసాం కదా, దీని వెనక్కి పొడవాలి, అప్పుడే కుట్టు గట్టిగా ఉంటుంది. ఇక్కడ మనం కొంచెం గట్టిగా ఉండాలి, ఎందుకంటే ప్లాంక్లు అన్నీ నిలబడాలి కదా, బట్టలు గట్ట పెడతాం కదా ఇందులో, అందుకోసం. ఇవ్వండి ఇలా సూది నెట్టి పెట్టి మళ్ళీ వెనక్కి కిందకి ఇలా దించండి, దీని వెనక్కి మళ్ళీ పడాలి. ఇలా చూసారు కదా చాలా బాగుంటుంది ఇది వార్డ్రోబ్. మన ఇంట్లో వేస్ట్గా ఉన్న బెడ్షీట్లు ఏవోటి ఏ ఉంటే అవి కట్ చేసి పెట్టేయండి, బాగుంటుంది. ఇలాగా ఈ క్లిప్ వరకు కూడా కుట్టుకుందాం.
కరెక్ట్గా వీడియో లెంత్ ఎక్కువ అయింది అందుకని నేను సగం చూపించాను. ఈ చివరి వరకు కుట్టుకున్నాక మళ్ళీ చూపించాను. ఇదండి ఈ చివరికి ఇవ్వండి, ఇలాగా లెవెల్గా ఇలా మనం చూసి కుట్టుకోవడం. చివరి కూడా అంచులు బాగా పొడవుగా ఉంటే కొంచెం మడతేసి కుట్టేసుకుంటే అయిపోతుంది. దీనికి కూడా ఇలాగా ముడేసుకోండి, ఇలా కట్ చేసుకుంటే చూసారు కదా ఇది మనం కుట్టింది. ఇక్కడ మనం క్లిప్పులు పెట్టాం కదా, అది క్లిప్పులు తీసేసి కుట్టాం. అలాగే ఈ సైడ్ కూడా అలాగే కుడదాం. ఇప్పుడు మనం కుట్టాం కదా ఈ సైడ్ అయినట్టుగా, ఈ సైడ్ కూడా మనం క్లిప్పులు పెట్టుకున్నాం కదా, ఇవన్నీ ఈ క్లిప్పులు ఇవి కూడా తీసి సేమ్ అటు సైడ్ లాగే కుడదాం. కుట్టి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఈ చివరికి వరకు ఇలాగా కుట్టాక మనం ఇలా ముడేసేసుకుందాం. అయింది కదా చూసారా, ఇలాగా కుట్టేసుకోవడం. ఇది కుట్టాక మనకి అర తయారైంది చూసారు కదా. ఇలా రెండోది కూడా మనం సేమ్ అలాగే ఇవ్వండి, అరలాగా వచ్చింది కదా. రెండోది కూడా మనం అలాగే కుడదాం ఇలాగ మీదకి. అది కూడా కుట్టిన తర్వాత చూపిస్తాం. ఇది ఇగోండి ఇలాగా కబోర్డ్లాగా ఏం చూసారా, వార్డ్రోబ్ లాగా ఇలా సైడ్లు. ఇక్కడ మనం క్లిప్పులు పెట్టాం కదా, అదంతా సూది దారం పెట్టి కుట్టాను. ఇగోండి ఇలాగా మనకి ఇన్నర్లాగా ఇలా వచ్చింది చూసారు కదా. ఇది ఏదో పడింది, ఇలాగా వచ్చింది కదా అరల్లాగా. ఇప్పుడు మీదని కుడదాం. ఇప్పుడు ఇలాగా వచ్చింది కదా, ఇది మీదని చూడండి ఇలా కూర్చోబెట్టి ఇలాగా కుట్టాలి. ఇటుది అలా పెట్టి చూపిస్తాను మీకు, ఇలా ఉంది కదా. ఇది ఇది 10 ఇంచులది మనం ఉంచాం కదా, అది ఇలాగా ఇలా కూర్చోబెట్టేసి ఇలా బాగుంటుంది. ఇలాగా కుచ్చు పెట్టాం కదా చూసారా, ఈ కుచ్చు మీద ఒక్క కుట్టు వేసాడు మేము, సూది దారం పెట్టి ఇలా కుట్టు వేసాడు. సూది ఉంది అందుకే అలా వస్తుంది వాయిస్. ఇదిగోండి ఇలా ఇలా వేస్తే ఇది అంత మనకి ఇలా కుచ్చులాగా వస్తుంది, బాగుంటుంది. ఇంకా ఇక్కడ మన ఇష్టమే ఏదైనా పెట్టుకోవచ్చు, రబ్బర్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు మనం హ్యాంగింగ్ చేయడానికి. ఇది ఇలా ఉంది కదా. ఇప్పుడు నేనైతే మా మనవరాలు గాజులు ఉన్నాయి ఇవి పెడుతున్నాను. ఇదిగోండి ఇలా కుట్టాం కదా. ఇలాగా గాజు పెట్టి ఇలా కుట్టాలి. ఈ సైడ్ కూడా అలాగే కుడదాం. ఇది ముందు ఇలా వేసాం కదా చూడండి, ఇది ఎంత బాగా వచ్చిందో. మనం ఈ హ్యాంగింగ్ చేయడానికి బాగుంటుంది, ఇలా పాత గాజులు ఏమన్నా పెట్టుకుంటే బాగుంటాయి. మా మనవరాలది ఈ గాజు ఉంటే పెట్టాను నేను. మీరు ఏదైనా పెద్దవాళ్ళదైనా పెట్టుకోవచ్చు, చిన్నవాళ్ళదైనా పెట్టచ్చు. ఇవ్వండి ఇలాగా క్లాత్ ఇందులో పెట్టి ఇలా తీసుకొచ్చి మనం సూది దారం పెట్టి ఇలా కుట్టేయడమే. కొంచెం గట్టిగా కుట్టుకున్నాం అనుకోండి ఇది ఓడకుండా ఉంటుంది. ఇదైనా పెట్టుకోవచ్చు, రబ్బర్స్ అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. నేనైతే గాజులు బాగున్నాయి అని పెట్టాను, పెద్దవాళ్ళవైనా ఏ గాజులున్నా పెట్టచ్చు. అది మనకి ఎలాగా రింగ్ లాగా ఉంటుంది కదా కొబ్బరిలోని, దానికి దూర్చడానికి అవుతుందని నేను ఇలా గాజులు పెట్టాను. గాజులు లేనప్పుడు క్లాత్ అయినా మనం అలా రౌండ్గా చుట్టేసి పెట్టేయచ్చు చూసారా. ఇలాగ ఇలా చుట్టూ కుట్టేయడమే. ఇది కుట్టాను కదా, ఇది ఇలాగ ఇది కూడా అలా కుట్టుకుందాం చూసారు కదా. ఇగో
రెండు ఇలాగా రింగ్స్లా చేశాను. ఇవి కబోర్డ్లో పెట్టి చూపిస్తాను. ఇలాగా చూసారా, వార్డ్రోబ్లోనే మనం ఇలాగా దీన్ని మనం చేసిన వార్డ్రోబ్ని ఇలాగా సెట్ చేసుకోవచ్చు. పెట్టాను చూసారా, చూడండి. మనం గాజులు పెట్టాం కదా, ఆ గాజుల వల్ల ఇది ఇలాగ ఈ రాడ్లోని పెట్టేశాను. చూడండి ఎంత బాగుందో. ఇందులో మనం ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్స్, చిన్నపిల్లల బట్టలు ఏవైనా మనం సర్దుకోవచ్చు. పెట్టి చూపిస్తాను. చూసారు కదా, ఇలాగ పిల్లల గౌన్లు ఇవి ఎర్రలో పెడుతుంటే అన్నీ కలిసిపోతున్నాయి. ఇలా మనం వార్డ్రోబ్లో చేసుకున్నాం కాబట్టి బాగుంటాయి, ఒక్కొక్కటి తీసుకోవడానికి, మడత మీద ఇలా మనం పెట్టుకోవడానికి. చూడండి, మా మనవరాల డ్రెస్సులన్నీ ఇందులో పెట్టాను. నా హ్యాండ్ బ్యాగులు పెట్టడానికి అసలు ప్లేసే ఉండట్లేదు, అందుకోసం ఇక్కడ ఇలా పెట్టాను. హ్యాండ్ బ్యాగులు మీద పెట్టుకున్నాను. చూసారు కదా ఎంత బాగుందో, చూడండి. ఓకేరా, చూసావా బాగుందా తల్లి, మన వార్డ్రోబ్ బాగుందా? నువ్వు పెట్టేస్తావు. ఓకే, చూసారు కదా, మీరు కూడా ఇలాగా పాత ఇంట్లో ఉండే వాటితో వార్డ్రోబ్లో చేసుకోండి. ఇలాగ మనకి ఎలాగ అందరికీ కబోర్డ్స్లు ఇలా ఉంటాయి కదా, ఈ సైడ్ కూడా మరొకటి మనం చేసి పెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, మా మనవరాలు చెప్తుంది. ఓకే, ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.